నువ్వు క్వశ్చన్స్ అడుగుతూనే చెప్తానే ఉంటా. హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. సో విరాట్ పర్వం గచ్చిబౌలిలో ప్రీమియర్ చేశారు కదా, సో సినిమా ఎలా అనిపించింది బ్రో? మూవీ మొత్తము రానా గారిని జస్ట్ పెట్టుకున్నట్టు అనిపించింది. మొత్తం సాయి పల్లవి గారి మీద చుట్టూ తిరుగుతుంటుంది. ఒక మంచి నక్సలైట్ బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి క్లీన్ లవ్ స్టోరీ ఇది. మీకు రానా గారిని సీన్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, కొంచెం డిసప్పాయింట్ అయినా. కాకపోతే సాయి పల్లవి గారే హీరోయిన్లా. రానా గారిని ఏదో జస్ట్ అట్లా పెట్టుకున్నట్టు అనిపించింది, కొంచెం డిసప్పాయింట్ అండి. రానా గారి ఫ్యాన్స్ అయితే మేము కొంచెం డిసప్పాయింట్ అయినా. నేనైతే ఆల్రెడీ ఆశ్చర్య సినిమా వచ్చింది, నక్సల్ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ ఇది కూడా అదే తరహాలో డిసప్పాయింట్ చేశారు. లేదు, ఈ మూవీ చాలా బాగుంది. ఆ మూవీ కంటే ఈ మూవీ చాలా బాగుంది. అంటే ఆ మూవీ ఏం దాని కేటగిరీ వేరు, దీని కేటగిరీ వేరు. కాబట్టి నాకు మూవీ ఓవరాల్గా క్లీన్ లవ్ స్టోరీ అన్న. అంటే ఇప్పుడు మన ఆడియన్స్కి ఆ నక్సలైట్ ఆ పూర్వం అదంతా ఎక్కువ అట్లా అనుకుని నేను వెళ్ళినా, మళ్ళీ నక్సలైట్ అయింది రానా గారు ఇదంతా అని చెప్పేసి అన్న. మీరు వెళ్ళిన తర్వాత మూవీకి అనేది కనెక్ట్ అవుతారు మీరు. ఏదైతే స్టోరీ మీరు నక్సలైట్ పక్కకు పెడితే ఏదైతే స్టోరీ లైన్ ఉందో లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీలో మీకు కనెక్ట్ అవుతారు. నీకు నక్సలైట్ ఒక ఆయన లీడర్గా మంచి యాక్ట్ చేసాడు రానా గారు. కాకపోతే ఈ మూవీకి లవ్ స్టోరీలో కనెక్ట్ అవుతారు. నక్సలైట్ ఎక్కువ చూపెట్టలేదు, లవ్ స్టోరీలో సాయిపల్లవి గారిది రానా గారిది ఏదైతే లవ్ స్టోరీ ఉందో అది చూపిస్తారు. మీరు నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మళ్ళీ ఆశ్చర్య అట్లా ఉంది కదా ఇది ఉందని చెప్పేసి అనుకోకండి. మూవీకి వచ్చి చూడండి, చూసిన తర్వాత మీరు మంచి హార్ట్ఫుల్గా ఫీల్ అవుతారు మీరు. ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దగ్గుబాటి ఫ్యాన్స్ ఏమైనా కొంచెం హర్ట్ అవుతారా? కొన్ని నేను దగ్గుబాటి ఫ్యాన్స్కైనా సరే నేను రానా గారి ఫ్యాన్, నేను ఒక మూవీ లవర్గా చెప్తున్నా. నేను కొంచెం డిసప్పాయింట్ అయినా రానా గారి క్యారెక్టర్ చూసి. కాకపోతే రాములు రామకృష్ణ గారు అని సరే చాలామంది యాక్టర్స్ మన ప్రియమణి గారు చేసిర్రు, వాళ్ళకి అందరికీ ఒక రెండు మూడు సీన్లసే ఇచ్చారు. మొత్తం సాయి పల్లవి గారు లేపారు నాకు తెలిసి. మొత్తం నాకు రానా గారు ఫ్యాన్స్ అయినా సరే రానా గారు, నేను రానా గారిని చూసి వెళ్ళినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి పల్లవి గారు రానా గారు చూసి వెళ్ళినా. కాకపోతే సాయి పల్లవి గారిని కొంచెం ఎక్కువ చూపెట్టారు, రానా గారిని కొంచెం తక్కువ చూపెట్టారు. అదొక డిసప్పాయింట్. మూవీ అయితే చాలా బాగుంది. లాస్ట్కి ఎండింగ్లో అయితే మనం కొంచెము అది కొంచెం కన్విన్సింగ్ ఉంటుంది ఎండింగ్. అయినా కూడా స్టోరీ పరంగా చూస్తే, లవ్ పరంగా చూస్తే సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు అందరూ తప్పక చూడాలి సినిమా. నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ చూడకండి, లవ్ స్టోరీ చూడండి. లవ్ స్టోరీ వచ్చి చూస్తే మీకు మంచిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో.